హాయ్ గైస్ నా పేరు కుమార్ వెంకట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గాయస్ ఈరోజు ఈ వీడియోలో నేను మనకి గ్రేట్ లర్నింగ్ సో ఇదొక మనకి సర్టిఫికేట్స్ ఇలాంటి కోర్సెస్ ఉన్న వెబ్సైట్ సో గ్రేట్ లెర్నింగ్ అంటే మీకు ఎగ్జాంపుల్గా యూడ్యూ మీ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఆ విధమైన వెబ్సైట్ బట్ ఇందులో మనకి జాబ్స్ అప్లై చేసే ఆపర్చునిటీ కూడా అయితే ఉంటాయి సో మనకి ఏదైనా జాబ్స్ కావాలనుకుంటే దీంట్లో నుంచి అయితే మనం అప్లై చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు చెప్పాలంటే రీ లెవెల్ ఏబుల్ జాబ్స్ ఉంటాయి కదా సో అదీను యూడిమి ఇంకా ఈ ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి కదా ఈ రెండు కలిపితే మనకి గ్రేట్ లర్నింగ్ అని అయితే అర్థం చేసుకోండి సింపుల్గా చెప్పాలంటే సో ఇందులో మనకు కొన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి పైథాన్ వీటికి సంబంధించినవే కాదు చాలా అయితే ఉన్నాయి సో వాటిల్లో మనకి ఫ్రీ కోర్సెస్ అయితే ఉంటాయి సో ఫ్రీ విత్ సర్టిఫికెట్ మనకైతే ఒక టెస్ట్ అయితే పెడతారు అది క్వాలిఫై అయితే మనకి సర్టిఫికెట్ కూడా అయితే వస్తుంది గ్రేట్ లర్నింగ్ నుంచి అయితే మనకి సర్టిఫికెట్ అయితే వస్తుంది సో అందుకనే ఈరోజు ఈ వీడియోలో అసలు మనకి ఫ్రీ కోర్సెస్ ఏంటి సో మనం ఎలా చూసుకోవాలి అండ్ మనకి జాబ్స్కి మనం ఎలా అప్లై చేయాలి సో కంప్లీట్గా ఇవన్నీ డీటెయిల్డ్గా అయితే మీకు అయితే చెప్తాను సో ఏంటి ఎలా అని ప్రతి స్టెప్ క్లియర్గా అయితే చెప్తాను సో వీడియోనైతే ఎండ్ వర్క్ అయితే చూడండి సో ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉన్నారో సో దీని యొక్క లింక్ నేను జాబ్స్కి సపరేట్ లింక్ అలాగే కోర్సెస్కి సపరేట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో అక్కడ నుంచి మీరు డిస్క్రిప్షన్లో లింక్ యూజ్ చేసుకుని కోర్సెస్ చేయాలనుకున్న వాళ్ళు కోర్సెస్ చూడండి లేదా జాబ్కి అప్లై వాళ్ళు జాబ్ కూడా అయితే అప్లై చేసుకోండి సో కంప్లీట్గా అయితే ఉంటుంది అందుకే వీడియో ఎంట దాకా అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి సో గాయస్ మనమైతే లేట్ చేయకుండా అయితే పీడో స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సర్టిఫికేట్ అంటే ఈ కోర్సెస్ ఏంటి అవన్నీ అయితే చూద్దాం సో ఇక్కడ మీరు లింక్ కింద నేను ఆన్లైన్ ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ విత్ సర్టిఫికేట్ అని అయితే పెట్టా కదా సో ఆ లింక్ ఓపెన్ చేసాం అనుకోండి మనకి ఎక్కడ అనుకోండి ఇక్కడ పాపులర్ కోర్సెస్లో అయితే ఉంది సో ఎక్కువ బాగా ఏ కోర్సెస్ అయితే తీసుకుంటున్నారో అవైతే ఇక్కడైతే ఉంటుంది సో ఇక్కడ మీరు ఫస్ట్ అవైతే చూసారంటే గ్రేట్ లెర్నింగ్ అకాడమీ దోన్ ది మోస్ట్ ఇన్ డిమాండ్ స్కిల్ విత్ ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ అండ్ సర్టిఫికేట్ అని మెన్షన్ చేసింది లోన్ ఫ్రమ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ కోర్సెస్ ఎన్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఫర్ ఫ్రీ జాబ్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్స్ అప్ స్కిల్లింగ్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తుంది ఇక్కడ స్టార్ట్ ఫర్ ఫ్రీ అని చెప్పి మనం రిజిస్టర్ అయితే చూసుకోవాలి దాదాపు వీళ్ళ దగ్గర ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ కోర్సెస్ అయితే ఉన్నాయంట సో అందులో మనకి థర్టీ థౌజండ్ ప్లస్ జాబ్స్ అయితే ఉన్నాయి సో వీళ్ళకి ప్లస్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ లర్న్స్ ఫ్రమ్ వన్ సిక్స్టీ కంట్రీస్లో టూ పాయింట్ ఫైవ్ మిలియన్ పీపుల్ అయితే ఇందులో మనం నేర్ కోర్సెస్లో అయితే నేర్చుకున్నారని అయితే చెప్తున్నారు సో సెలెక్ట్ కోర్స్ అండ్ స్టార్ట్ లోనింగ్ అని అయితే ఉందిగా ఇక్కడ పాపులర్ కోర్సెస్ జాబా ప్రోగ్రామ్ ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్ ఎక్సెల్ బిగినర్స్ ఎవరైతే ఎక్సెల్ రాలేదో సో వాళ్ళ ఎక్సెల్ బిగినర్స్కి డేటా విజువలైజేషన్కి క్లౌడ్ ఫౌండే ఫౌండేషన్స్ డేటా సైన్స్ ఫౌండేషన్స్ ఇంకా ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పి హెచ్డిఎంఎల్లో లో ఒకటైతే ఉంది అండ్ మైఎస్క్వెల్ బేసిక్స్ కూడా ఉంది ఇంకా పైథాన్ ఫర్మేషన్ లెర్నింగ్ సో ఇవన్నీ మనకి ఫ్రీగా అయితే ఉన్నాయి ఇవి మనకి పాపులర్ కోర్సెస్ సో ఇక్కడ న్యూలీ లాంచ్డ్ కోర్స్ చూసుకున్నాం అనుకోండి ఇక్కడ డిజైన్ థింకింగ్ టెస్ట్ అనాలసిస్ అప్లికేషన్ ఫైర్ వాల్ డేటా సైన్స్ ఇన్ ఎఫ్ఎంసీజీ ఆల్ డేటా మేనేజ్మెంట్ మనకి డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ కంప్లీట్ కాదు స్ట్రాటజీ సో అదొక కాన్సెప్ట్ మీద సో ఇది కూడా అయితే ఉంది ఇంకా మీరు చూసారంటే కెరీర్ ఇన్ క్లౌడ్ కాంప్యూటింగ్ జాయింట్స్ ఇన్ ఇంకా ఇంకెలా అయితే ఉన్నాయి ఇంకా ఐటీ అండ్ సాఫ్ట్వేర్ సెక్టర్ చూసుకున్నారనుకోండి ఇక్కడ ఐటీఎం సాఫ్ట్వేర్ సెట్టర్స్ కూడా అయితే ఉంది ఇక్కడ మీరు గమనించారనుకోండి ఇక్కడ మనకి సిగ్నల్ లాగా అయితే ఉంది కదా సో ఇది వన్ పాయింట్ అయితే గ్రీన్లో ఉంటే ఇది బిగినర్స్ అని అర్థం అదే టూ పాయింట్ ఉన్నాయి అనుకోండి టూ పాయింట్స్ ఇలా గ్రీన్లో ఉన్నాయనుకోండి అది మీకు ఇంటర్మీడియట్ అని అర్థం ఇంకా త్రీ పాయింట్స్ అయినా ఉన్నవి ఇది ఇంకా ఎక్స్పర్ట్స్ అంటే ఇంకా కంప్లీట్ డీటెయిల్గా అయితే ఉంటుంది ఫుల్ కోర్స్ అని అర్థం సో ఇది బిగినర్ కాబట్టి మనకి జస్ట్ బేసిక్ అయితే ఉంటుంది ఇంటర్మీడియట్ అంటే కొంచెం డీప్గా అయితే ఉంటుంది సో మీకు చూపి స్తాను ఇదిగోం ఇలా ఇంటర్మీడియట్ అయితే కొంచెం డీప్గా అయితే ఉంటుంది ఇంకా ఎక్స్పర్ట్ అయితే మీకు కంప్లీట్ డీటెయిల్డ్గా కోర్స్ గురించి అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ డేటా సైన్స్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ఇంట్రడక్షన్ ఆర్ బేసిక్ ఆఫ్ ఎక్స్ప్లోరేటరీ డేటా ఇంక ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ సిఆల్ కోర్సెస్ అని మీరు క్లిక్ చేశారు అనుకోండి అసలు ఇప్పటిదాకా ఈ ఐటీ సెక్టార్ ఇప్పుడు మనం చూసాం అనుకోండి ఆల్ కోర్సెస్ ఇవన్నీ కలిపి ఇవన్నీ కలిపి ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే ఇంతలో అయితే మీకు అయితే ఉంటాయి సో ఇది మీకు కంప్లీట్గా మిషన్ లెర్నింగ్ మీద కూడా అయితే మనకు కొన్ని కోర్సెస్ ఉన్నాయి బిగినర్స్ ఇంటర్మీడియేట్ మాక్సిమమ్ బిగినర్స్ ఇంటర్మీడియేటే ఉంది ఎక్స్పర్ట్స్ అయితే లేవు సో ఫ్రీ కోర్సెస్ కాబట్టి మనకి మాక్సిమమ్ బిగినర్స్ ఇంటర్మీడియట్ మీదే ఉంటుంది ఎందుకంటే కంప్లీట్ కోర్స్ అయితే మనం పెయిడ్ అయితే చేసుకోవాలి ఇంక ఇది కాక మీకు హిందీలో సో హిందీ లాంగ్వేజ్లో మీకు కోర్సెస్ కావాలన్న అయితే ఉంది ఇక్కడ చూడండి పైథాన్ ప్రోగ్రామింగ్ ఇన్ హిందీ పైథాన్ ఫర్ మిషన్ లెర్నింగ్ హిందీ హిందీ జావా ప్రోగ్రామింగ్ ఇన్ హిందీ ఇక్కడ సి ప్లస్ ప్లస్ ఇన్ హిందీ సి హిందీ ఇవన్నీ హిందీ లాంగ్వేజ్లో అయితే మీకైతే ఉంటాయి సో ఇది ఒక మంచి విషయాన్ని అయితే చెప్పొచ్చు మనకి తెలుగు లాంగ్వేజ్ కోసం అడగండి ఉండదు హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది హిందీ అంటే మనకి ఇంకా నేషనల్ లాంగ్వేజ్ కింద చూస్తారు కాబట్టి హిందీ కూడా అయితే హిందీలో అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ మనకి సైబర్ సెక్యూరిటీ అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ మేనేజ్మెంట్ మీకు మేనేజ్మెంట్ మీద ఏమైనా కోర్సెస్ కావాలనుకోండి ఫోర్ ప్లీజ్ అని చెప్పి మేనేజ్మెంట్లో ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది మార్కెటింగ్లో ఫోర్ పీస్ అని జస్ట్ ఆ కాన్సెప్ట్ మీద రెండున్నర గంటలైతే ఉంది సో బిగ్ అది కూడా బేసిక్ సో ఆ కాన్సెప్ట్ చాలా పెద్దది సో ఇక్కడ మీకు టైం డ్యూరేషన్ కూడా అయితే ఉంటుంది మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చూసుకోండి ఇక్కడ వీడియో మార్కెటింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇవి న్యూ టాపిక్స్ సో అందుకని ఇక్కడ న్యూ అని అయితే ఇచ్చారు ఇంకా సేల్స్ అండ్ బిజినెస్ మీద కూడా అయితే మనకైతే కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఉంది బిగ్ డేటా అని చెప్పి వీటి మీద కొన్ని కాన్సెప్ట్ అయితే ఉంది ఇంకా గ్రేట్ లెర్నింగ్ క్లాస్ రూమ్ రికార్డింగ్స్ అనేది ఇది వచ్చింది ఇది వీళ్ళ సపరేట్ కోర్సెస్ వీళ్ళు సో ఇక్కడ మీరు చూసారంటే డేటా సైన్స్ అండ్ పై విత్ పైథాన్ మీద లెవెన్ పాయింట్ ఫైవ్ అవర్స్ అయితే వీళ్ళ క్లాసెస్ అయితే ఉన్నాయి అది కూడా ఫ్రీగా అయితే ఎన్రోల్ అవ్వచ్చు సో కంప్లీట్ ఫ్రీగా అయితే ఉంటుంది ఇంకా డిజిటల్ మార్కెటింగ్ మెయిన్ థింగ్ ఎవరైతే డిజిటల్ మార్కెట్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఇలాంటి ఫ్రీ కోర్సెస్ బిగినర్స్ అయితే మీరు తీసుకోండి మీకు ఒక కాన్సెప్ట్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అని ఒక అవుట్లుక్ అయితే మీకు అర్థమైపోతుంది సో అప్పుడు మీరు ఏమైనా పెయిడ్ కోర్సెస్ స్ ఇలాంటివి అయితే తీసుకోండి ఖచ్చితంగా పేడ్ అయితే తీసుకోవాలి మీరు కంప్లీట్గా చేయాలి చేయాలని నేర్చుకోవాలంటే బట్ బేసిక్స్ ఇలాంటివి మీకు ఒక అవగాహన వచ్చి ఇది మనకు సెట్ అవుతుంది లేదు అని తెలుసుకోవడం కోసం మీకు కావాలనుకుంటే మీరు జస్ట్ ఇలా బిగినర్ కోర్సెస్ తీసుకోండి సరిపోతుంది ఇంక ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అని చెప్పి మనకి ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తే ఎలా ప్రిపేర్ అవ్వాలని అయితే ఉంటుంది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద మనకి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తారు మ్యాథమెటిక్స్ మీద చెప్తారు మిషన్ లెర్నింగ్ మీద ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఏమో అడుగుతారో చెప్తారు జావా డవాబ్స్ ఇంకా పైథాన్ ఇలా అయితే ఉంటుంది ఇది కాక డిజైన్ అండ్ వీడియో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ అండ్ డిజైన్ గ్రాఫిక్ డిజైన్ ఫోటోషాప్లో వీటి మీద బేసిక్స్ మీద కూడా అయితే మనకైతే నాలెడ్జ్ ఇవ్వడానికి అయితే కోర్సెస్ అయితే ఉన్నాయి రెండే ఉన్నాయి ఒకటేమో వన్ అవర్ ఒకటేమో వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ సో ఇది చూసుకోండి ఇంకా కాలేజ్ కాలేజ్ కోసం డైనమిక్ ప్రోగ్రామింగ్ ఇలా లింక్డ్ అయిన్ లిస్టింగ్ ఇవన్నీ అయితే ఉన్నాయి గ్రాఫిక్ బేస్డ్ అల్గార్థమ్స్ ఇవి కూడా మేము నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు ఇంకా స్కూల్ బేసెస్ మీద వెళ్ళాలనుకుంటే ఫేస్ రికగ్నైజేషన్ యూజింగ్ ఏఐ క్లాస్ ఎయిట్ టు ట్వెల్వ్ హౌ టు బుల్ట్ ఇంట్రాక్ట్ చార్ట్ బాక్స్ ఎయిట్ టు ట్వెల్వ్ ఫౌండేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎయిట్ టు ట్వెల్వ్ క్లాసెస్ అయితే ఉన్నాయి ఇవి మూడు వన్ అవర్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఇండస్ట్రీ కేస్ స్టడీస్ ఇది లాస్ట్గా వీళ్ళు ప్రొవైడ్ చేసిన కోర్సు ఫ్రీ కోర్సెస్లో కేటగిరీ లాస్ట్ కేటగిరీ కే స్టడీస్ అంటే మీకు ఎంబీఏ లాంటి వాళ్ళ టైంకు అయితే తెలుస్తుంది సో ఎగ్జామ్స్లో కేస్ స్టడీస్ అయితే ఇస్తూ ఉంటారు సో వాళ్ళకైతే ఇది మంచి యూస్ఫుల్గా అయితే ఉంటుంది సో సింపుల్ ఇక్కడ మీరు ఎన్రోల్ చేసుకుని మీరు లాగిన్ అయితే చాలు మీకు ఎన్ అయిపోతే పోతుంది ఇక్కడ మీ కోర్సెస్ అనే డిగ్రీ అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి సో తీసుకోవాలనుకున్న లవ్ కూడా అయితే తీసుకోవడానికి అయితే ఉంటుంది సో కంప్లీట్గా కోర్సెస్ గురించి అయితే సింపుల్గా చెప్పాలంటే ఇది మీకు ఓవరాల్ కోర్సెస్ గురించి మీరు ఇక్కడ పాపులర్ కోర్సెస్ చూసుకొని మీకు కావాల్సిన చూసుకోవచ్చు లేదా మీకు ఏ కేటగిరీ ఇష్టమో చూసుకుని ఆ కేటగిరీ ఇష్ట తీసుకుని మీకు కావాల్సిన కేటగిరీలో మంచి కోర్స్ ఏదో మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు సో బేస్డ్ అప్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్ మీకు ఏది బాగుంటుందంటే ఆ కోర్స్ అయితే తీసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చే మనకి జాబ్స్ సో గ్రేట్ లెర్నింగ్ వాళ్ళు జాబ్ పోర్టల్ కూడా అయితే ఉంది సేమ్ ఇదే వెబ్సైట్ సో ఇక్కడ చూసారనుకోండి క్రాక్ ఎవర్ డ్రీమ్ జాబ్ విత్ కెరియర్ బూస్ట్ అని చెప్పి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఫర్ కాలేజ్ స్టూడెంట్ అండ్ ఫ్రెషర్స్ ఫ్రెషర్స్ కూడా అయితే ఉంది ఇక్కడ జాయిన్ ఫ్రీ అని అయితే మీరు క్లిక్ చేయొచ్చు జాయిన్ ఫర్ ఫ్రీ అప్పుడు ఫ్రీగా అయితే మీరు క్లిక్ జాయిన్ అవ్వచ్చు ఇంక వీళ్ళు చూపి చూపించినట్టే థర్టీ థౌజండ్ ప్లస్ జాబ్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి సో ముప్పై వేల పైగా జాబ్స్ అయితే ఉన్నాయి రూల్స్ ఇంకా థర్టీ సిక్స్ ల్యాక్స్ పర్ యానమ్ మ్యాక్స్ శాలరీ అంటే హయ్యెస్ట్ శాలరీ థర్టీ సిక్స్ ల్యాక్స్ పర్ యానం వచ్చే శాలరీ వచ్చే జాబ్ కూడా అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంది ఇంకా ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ గ్రేట్ లెర్నింగ్ హైరింగ్ పార్ట్నర్స్ వీళ్ళు గ్రేట్ లెర్నింగ్ వాళ్ళు సపరేట్గా వీళ్ళకి హైరింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు సో వాళ్ళు వచ్చి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉన్నారు ఇంకా అప్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇంటర్న్షిప్ కానీ పీపీఓ ఆఫీసర్స్ కానీ ఇంటర్న్షిప్ ఇలాంటివి చేస్తారు కదా సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ యాడమ్ ఇంటర్న్షిప్ చేసే ఇచ్చేదా ఇంటర్న్షిప్ చేయడానికి ఇచ్చే వాళ్ళు కూడా అయితే ఉన్నారని అయితే ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు ఇంక ఇక్కడ మార్క్యూ హైరింగ్ పార్ట్నర్స్ అని చెప్పి వాళ్ళ పార్ట్నర్స్ ఎవరైతే కంపెనీస్ అయితే వీళ్ళు కొలాబరేట్ ఎవరైతే అయితే ఉన్నాయి డెల్ ఇండియన్ మహా టెక్ మహేంద్ర లీడ్ స్క్వాడు ప్లానెట్స్ పార్కు ఇంకా మనకి ఇన్ఫార్మేటివ్గా గ్లోబల్ లాజిక్ ఇలా మంచి కంపెనీస్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఫిస్ ఇలాంటి మంచి కంపెనీస్ కూడా అయితే ఉన్నాయి సో వీటిల్లో నుంచి మనకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా అయితే వస్తాయి ఇంకా కిందకు చూపించారు అనుకోండి ప్రజెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అని అయితే ఇక్కడ వీళ్ళు అయితే మెన్షన్ చేశారు సో ఇది చూశారు అనుకోండి మనకి టెక్నికల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సో ఇవన్నీ అయితే ఉన్నాయి ఇది వచ్చి మనకి బేసిక్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్యాణంతో అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా టెక్నికల్లో జావా డెవలపర్ కూడా అయితే ఉంది సో ఇది కూడా మనకి త్రీ ల్యాక్స్ పర్యాణం ఇవన్నీ టెక్నికల్ సో మీరు ఇక్కడ సిఆల్ జాబ్స్కి క్లిక్ చేశారు అనుకోండి సైన్ ఇన్ చేశారు అనుకోండి మీకు అన్ని జాబ్స్ ఉన్నవన్నీ అయితే ఇక్కడైతే మీకు వస్తాయి సో వీటిల్లో మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి సో ఇది టెక్నికల్ జాబ్స్ ఇంకా బిజినెస్ జాబ్స్ అంటే బిజినెస్ ఓరియంటెడ్ జాబ్స్ అంటే ఇన్సైడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అసిస్టెంట్ ప్రోడక్ట్ మేనేజర్ ఇంకా అసోసియేట్ అనలిస్ట్ నాన్ టెక్నికల్ ట్రైనీ అండ్ డైలీ సేల్స్ సో వీటిలో కూడా మీరు అనుకుంటే త్రీ ల్యాక్స్ పర్ యానం టూ పాయింట్ ఫైవ్ ట్వంటీ వన్ ల్యాక్స్ పర్ యానం అయితే ఉంది ఇది బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ సో కంపెనీస్ కూడా అయితే ఇక్కడ ఇచ్చారు మీకు ఏ కంపెనీస్కి అయితే ఇవైతే ఉన్నాయో సో ఇవికైతే మీరు చూసుకోవచ్చు ఇంకా ఎందుకు వచ్చారు అనుకుంటే రీసెంట్గా ప్లేస్ అయిన వాళ్ళు కూడా అయితే వస్తున్నాయి సెక్యూరిటీ అనలిస్ట్గా ప్లేస్ అయ్యాడు ప్యాకేజ్ టెన్ ల్యాక్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా ప్లేస్ అయ్యారు ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ ల్యాక్స్ ఇలా మనకి రీసెంట్గా ఎవరెవరైతే ప్లేస్మెంట్లో అంటే ఇందులో క్వాలిఫై అయ్యి జాబ్కి అయితే ప్లేస్మెంట్కి వెళ్ళిన అయ్యారో సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇక్కడ మీకు అయితే వస్తుంది సో ఇదంతా మీరు అయితే చూసుకోవచ్చు ఇంకా కిందకు వస్తే వైఎస్ అని చెప్పి ఇంకా వీళ్ళే కాలేజ్ చేసి ఇంక ఇవన్నీ అయితే ఉంటాయి సో కంప్లీట్గా ఇదిగా వేసి గ్రేట్ లర్నింగ్ నుంచి మనకి జాబ్ ఆపర్చునిటీస్ ప్లస్ మనకు ఫ్రీ కోర్సెస్ ఇవి కూడా కంప్లీట్ చేస్తే మనకి సర్టిఫికెట్ వచ్చే ప్రాసెస్ ఇదిగా సింపుల్గా వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను సో ఖచ్చితంగా వీడియోని నేను దాకా చూశారు అనుకుంటున్నాను సో ఇది గైస్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ లైకాన్ అయితే ప్రెస్ చేయండి ప్లస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ నీడు ఉన్నారో లేదా ఇలా కోర్సెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో లింక్ అయితే షేర్ చేయండి సో వాళ్ళకి ఎంతో కొంత అయితే యూస్ఫుల్గా అయితే ఉంటుంది సో సో యూ గైస్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దెన్ బాబాయ్ టేక్ కేర్